హీరో రవితేజ తమ్ముడు భరత్ మృతి కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్యం సేవించి కారు నడిపినట్టు వెల్లడైంది. ప్రమాదానికి ముందు ఆయన నోవాటెల్ హోటల్లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శనివారం ఆయన నోవాటెల్లో స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:20 వరకు ఆయన నోవాటెల్లోనే ఉన్నారు. అక్కడ నుండి బయటపడిన ఆయన మృత్యువాత పడ్డారు. ఇక భరత్ అంత్యక్రియలకు కూడా హాజరుకాని రవితేజ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. కాని భరత్ స్నేహితులు మాత్రం ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కొద్ది రోజుల ముందు భరత్ తన స్నేహితుడు సత్యదేవుకు ఫోన్ చేశాడు. భరత్ అతనికి తాగుడు మానేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. అందుకోసం తనను బెంగుళూరుకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న ప్రముఖ రీహాబిటేషన్ సెంటర్లో చేర్పించాలని సత్యదేవును కోరాడట. ఈ విషయాన్ని సత్యదేవ్ మీడియాకు వివరించారు. నేను మందు తాగటం కాదు, మందే నన్ను తాగిస్తోంది అని భరత్ తనతో ఆఖరి మాట మాట్లాడారని సత్యదేవ్ చెప్పారు. భరత్కు ఎన్ని దురాలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా చాలా మంచివాడని సత్యదేవ్ చెప్పాడు. మద్యానికి డ్రగ్స్కు బానిసైన భరత్కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతూ ఉండేవాడనని కూడా సత్యదేవ్ అన్నారు. ఏమైనా భరత్ మారితే బావుండు అనే రవితేజ కూడా కోరుకున్నాడు. ఇంకొక్క నెల బ్రతికున్నట్టయితే లైఫే మారిపోయేది. భరత్ సల్మాన్ బిగ్ బాస్ షోలో సెలెక్ట్ అయ్యాడు. ఇక రీహాబిటేషన్ సెంటర్కి కూడా వెళ్లాలి అనుకున్నాడు కాబట్టి ఎంతో కొంత ఖచ్చితంగా మారేవాడు. కాని ఈలోపే మృత్యువు కబళించేసింది. ఏమైనా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. ఇలాంటి అప్డేట్స్పై మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.